ముంబైలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, అడ్రస్లు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్ సార్, వాళ్ళంతా మా కస్టమర్స్. షట్ అప్, నాటకాలు ఆడుకు, స్ట్రైట్గా మాట్లాడు. మీరు తట్టుకుంటానంటే స్ట్రైట్గా మాట్లాడతాను సార్. మీ దయ వల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్. గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు. ముంబైలో బాగానేవాడిని లేకుండా చేసి పారేశారు సార్. ఇండియా దిక్కులేంది అయిపోయింది. ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు? ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు? కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్. మీ పోలీసులు, మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది. అలాంటి మాఫియాని తొక్కేస్తారు సార్. ఏం చేసింది సార్ మాఫియా? మేమన్నా పబ్లిక్ని చంపేస్తున్నాం, రోడ్డు మీద పడి రీప్లేమ్ చేస్తున్నాం, లేదే ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున్న బడాబడా సెల్తీలతో ఆడుకుంటాం సార్. ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఏంటి సార్? సార్ రాకలేస్తుందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్? అదే 1000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కారిపోద్ది సార్. అరగంటలో 1 కోటి రూపాయలు వస్తాయి. నేను వచ్చింది అందుకే సార్. ఏ ముంబై షహర్కు కర్వానే ఆయో. ఐ బిలీవ్ ఇన్ వార్, నాట్ ఇన్ మొరాలిటీ. సార్ యుద్ధం చేతగా ఉన్నాడే ధర్మం గురించి మాట్లాడతాడు సార్. సార్ ఒక కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే, అడిగితే తంతాను అంటే ఇమ్మోర్లా కాదా సార్? అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంతవరకు వెళ్తే అంత నాదే, ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్టే అశ్వమేధ యాగం సార్. దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం. ఇప్పుడు నేను చేసేది అదే సార్. మళ్ళీ ముంబై మాఫియాతో కలకలలు అడుగుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. మీరు నరకలేదు సార్, 100 రూల్స్ అడ్డు వస్తాయి మీకు. మీ కన్న కూతురు గుర్తొస్తుంది సార్, పాపం ఆ పిచ్చిది నాతో లవ్లో. ముంబైలో నాకు మీరే మొగుడని తెలిసేదాన్ని పడేశాను సార్. నన్ను ఏం చేయకండి సార్, పాపం చిత్ర తట్టుకోలేదు, చచ్చిపోతే. లోపలేటానికి మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్. ఒకవేళ 8 అని ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి. నా వెనక ఎవరెవరు ఉన్నారో మీకు తెలియదు సార్. వాళ్ళందరికీ నేను కావాలి సార్. మీ ఒక్కళ్ళే నా మీద కోపంగా ఉన్నారు. హలో, ఆ చిత్ర, ఆ ఒక్క నిమిషం ప్లీజ్ సార్, నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి. మళ్ళీ దయనాయకని దింపకండి సార్. థ్యాంక్ యూ సార్.